So probes of CRO. So before going into the theory part, we will see the diagram. So this is the block diagram of CRO probe. Manu lab lo chusuntam kada, EDC lab lo, ECA lab lo, LIC lab lo, CRO probe. So different probes teesukochi manam CRO ki connect chestu untam. Channel 1 kavalante channel 1, channel 2 kavalante channel 2 ki probes connect chestu untam kada. So this is the block diagram of that probe. Probe is nothing but a cable, wire and matter. So look at the diagram here. This is the coaxial cable. So this is the cable, actual cable here. So ee cable lopala coaxial cable paina manaki entante protective shielding untundi. Meer labs lo chusuntaru. Paina okka sari boodi poyinappudu lopala wires paina plastic color, white color. దాని మీద ప్రొటెక్టివ్ లేయర్ ఉంటుంది. దానిపైన మళ్ళీ మనం యూజ్ చేసేటువంటి బ్లాక్ కలర్ కేబుల్. ఓకే, సో యాక్చువల్ గా ఏ కేబుల్ యూజ్ చేస్తామంటే కోయాక్సియల్ కేబుల్ ని యూజ్ చేస్తాం. సో ఈ కోయాక్సియల్ కేబుల్ కి ముందు మనకి ప్రోబ్ హెడ్ ఉంటుంది. ఈ కేబుల్ అంతా లోపల ఈ వైర్స్ అంతా మనకి ఏం కనిపించు, బయటకి ఏం కనిపిస్తుంది, ప్రోబ్ హెడ్ కనిపిస్తుంది. ప్రోబ్ హెడ్ నుంచి మనకి టూ లీడ్స్ బయటకి ఇలా ఉంటాయి. ఓకే, ఒకటేమో రెడ్ కలర్ లో ఉంటుంది, ఇంకొకటేమో బ్లాక్ కలర్ లో ఉంటుంది. మనం ఏం చేస్తాం, వాటికి వైర్స్ ని వూండ్ చేసి రెడ్ కలర్ ఏమో సర్క్యూట్ కనెక్ట్ చేసి బ్లాక్ కలర్ ఏమో గ్రౌండ్ కనెక్ట్ చేస్తాం. ఐడియా ఉంది కదా. సో దిస్ ఇస్ ద ప్రోబ్ హెడ్ అండ్ దిస్ ఇస్ ద ప్రోబ్ టిప్. సో ప్రోబ్ టిప్ కి మనం టూ లీడ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక ఎండ్ కి ఏంటంటే ఈ కోయాక్సియల్ కేబుల్ అదర్ ఎండ్ కి టెర్మినేషన్. సో మనం సిఆర్ఓ ఛానల్ 1 ఛానల్ 2 కి మనం ప్రోబ్ తీసుకెళ్లి కనెక్ట్ చేస్తాం కదా. సో ఆ ప్రోబ్ తీసుకెళ్లి కనెక్ట్ చేసేది టెర్మినేషన్. ఓకే, సో దిస్ ఇస్ ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ సిఆర్ఓ. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎ కోయాక్సియల్ కేబుల్. సో టు వన్ ఎండ్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎ ప్రోబ్ హెడ్. ద ప్రోబ్ హెడ్ కన్సిస్ట్ ఆఫ్ ఎ ప్రోబ్ టిప్ అండ్ అనదర్ ఎండ్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ టెర్మినేషన్, దట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ద సిఆర్ఓ. So the probe is used with the oscilloscope to connect the test circuit to the oscilloscope. So ee probe then use chesam. For example, manu oka breadboard meda oka circuit connect chesam ankonde, idi CRO ankunnam. Okay, so this is CRO and this is the breadboard. Okay, so ee manaki ikkada channel 1 undi, ikkada channel 2 undi. దీన్ని తీసుకెళ్లి ఈ బ్రెడ్ బోర్డ్ లో మనం సర్క్యూట్ కి కనెక్ట్ చేస్తాం. సో దిస్ ఈస్ ద సిఆర్ఓ ప్రోబ్. ఇన్పుట్ ఈస్ గివెన్ టు ఛానల్ 1 ఆర్ ఛానల్ 2, వాట్ ఎవర్ మే బి, అండ్ అవుట్పుట్ ఈస్ కనెక్టెడ్ టు ద ఛానల్ 2. సో హియర్ ద పర్పస్ ఆఫ్ దిస్ సిఆర్ఓ ప్రోబ్ ఈస్ టు కనెక్ట్ ద టెస్ట్ సర్క్యూట్ టు ది ఆసిలోస్కోప్. ఓకే, బట్ దిస్ ప్రోబ్ మస్ట్ హ్యావ్ సమ్ క్వాలిటీస్. ఈ ప్రోబ్ కి కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఏంటి ఆ క్వాలిటీస్ అంటే, ది సిఆర్ఓ ప్రోబ్ డస్ నాట్ ఆల్టర్ ఆర్ ఇట్ డస్ నాట్ లోడ్ ఆర్ డిస్టర్బ్ ద సర్క్యూట్ అండ్ సిగ్నల్ కండిషన్స్ టు బి అనలైజ్డ్. మనం ఏ సర్క్యూట్ నైతే టెస్ట్ చేయాలనుకుంటున్నాము, ఏ ఫామ్ వే ఫామ్ అయితే మనం అనలైజ్ చేయాలనుకుంటున్నాము, దిస్ ప్రోబ్ షుడ్ నాట్ చేంజ్ ఆర్ ఇట్ షుడ్ నాట్ లోడ్ ఆర్ ఇట్ షుడ్ నాట్ డిస్టర్బ్ ద సర్క్యూట్. ఓకే, మనం ఈ ప్రోబ్ ని కనెక్ట్ చేయడం వల్ల ఆ సర్క్యూట్ యొక్క ఆపరేషన్ అనేది చేంజ్ అవ్వకూడదు, ఆ సర్క్యూట్ మీద లోడింగ్ ఎఫెక్ట్ పడకూడదు. అటువంటి క్వాలిటీస్ మనం యూజ్ చేసేటువంటి సిఆర్ఓ ప్రోబ్ కి ఉండాలి. సో మరి సిఆర్ఓ ప్రోబ్ కి ఆ క్వాలిటీస్ కావాలంటే ఏం ఉండాలి? ఇట్ షుడ్ హ్యావ్ హై ఇన్పుట్ ఇంపెడెన్స్. ఇట్ షుడ్ హ్యావ్ హై ఇంపెడెన్స్. సో ఇఫ్ ఇట్ ఈస్ హ్యావింగ్ హై ఇంపెడెన్స్, దెన్ ఇట్ ప్రొవైడ్స్ ద క్వాలిటీస్ లైక్ not changing or not loading or not disturbing the circuit. Okay, so to achieve all these qualities, the probe should have high impedance. Is it clear? Next, the probe bandwidth should be as high as possible. Impedance should be high as well as bandwidth should also be high. Okay, manaku telusu last class lo nenu specifications of CRO cheppanu.
స్పెసిఫికేషన్స్ ఆఫ్ సిఆర్ఓ చెప్పినప్పుడు సిఆర్ఓ బ్యాండ్విడ్త్ ఎంత 10 MHz అని చెప్తాను. సో మనం ఒక ప్రోబ్ ని యూజ్ చేసామంటే ద బ్యాండ్విడ్త్ ఆఫ్ దట్ ప్రోబ్ షుడ్ బి ఎట్లీస్ట్ 10 times ద బ్యాండ్విడ్త్ ఆఫ్ ద ఆసిలోస్కోప్. ఓకే, ఆసిలోస్కోప్ బ్యాండ్విడ్త్ కంటే కూడా 10 times ఎక్కువ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద బ్యాండ్విడ్త్ ఆఫ్ ఆసిలోస్కోప్ ఇస్ 10 MHz దెన్ ద బ్యాండ్విడ్త్ ఆఫ్ ద ప్రోబ్ షుడ్ బి 100 MHz. Okay, so what are the qualities the CRO probe must possess? It must have high impedance and it must have high bandwidth, that is 10 times greater than the bandwidth of the oscilloscope. Okay, so ee CRO probe lo block diagram chupichanu, em undi oka coaxial cable undi, oka probe head undi, probe tip undi, termination. సో వీటిలో ఏ పార్ట్ సర్క్యూట్ ని సెన్స్ చేస్తుందంటే ప్రోబ్ టిప్ సెన్సెస్ ద సర్క్యూట్. ఓకే, ద ప్రోబ్ టిప్ ఈస్ ద సిగ్నల్ సెన్సింగ్ సర్క్యూట్రీ. అంతే కదా, ఈ ప్రోబ్ టిప్ నే కదా మనం సర్క్యూట్ కి కనెక్ట్ చేస్తాం. సో ఏదైతే ఇది సెన్స్ చేసిందో దాన్ని ఈ కోయాక్సియల్ కేబుల్ లో ట్రావెల్ చేసి సిఆర్ఓ కి అది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఓకే, సో వాట్ ఈస్ ద సెన్సింగ్ ఎలిమెంట్ హియర్? ప్రోబ్ టిప్ ఈస్ ద సెన్సింగ్ ఎలిమెంట్. So this sensing element may be either active or it may be a passive. Akkada use chesetuvanti probe tip lo undetuvanti components anavi active aina avochu ledha passive aina avochu. So passive components ante if you use only resistors and capacitors then it is a passive probe. If we use transistors like FETs or BJTs then it is an active type CRO probe. Okay, so is it clear? So what are the qualities that the probe should possess? It must have high impedance and it must have high bandwidth. ఈ రెండు లేకపోతే కనుక మనం ఆ ప్రోబ్ ఏ సర్క్యూట్ కి అయితే కనెక్ట్ చేసామో ఆ సర్క్యూట్ యొక్క ఆపరేషన్ అనేది చేంజ్ అయిపోతుంది, డిస్టర్బ్ అయిపోతుంది, ఆ సర్క్యూట్ మీద లోడింగ్ ఎఫెక్ట్ అనేది పడుతుంది. Okay, so there are different types of CRO probes, active CRO probes and passive CRO probes. So before going into the types, we will see the basic CRO probe. So this is the direct probe. So 1:1 ani endukantamo nenu next slide lo explain chestanu. For the time being, so idu okate chudandi, direct probe. Direct probe means the basic probe. So here the basic probe consists of a shielded cable. Manam chustam kada black wire. So this is the shielded cable. The cable is shielded with some protective material and this is the probe tip. So ee probe tip ki crocodile pin manam lab lo chustam kada, two leads untai black red. So vaatiki unde atvanti atla clips etla untai, crocodile pin antaru, saw tooth laga etla etla untai, naaku draw cheyadam sarigga raledu. So etla untai. Okay, so connector at termination CRO ఫ్రంట్ ప్యానెల్ లో ఛానల్ 1 ఆ ఛానల్ 2 దగ్గర తీసుకెళ్లి మనం ఆ టెర్మినేషన్ ఎలా ఫిట్ చేసి ఇట్లా ఒక టర్న్ ఒక ట్విస్ట్ లాగా చేస్తే అది దానికి ఫిక్స్ అవుతుంది కదా. సో దిస్ ఈస్ ద కనెక్టర్ ఎట్ టెర్మినేషన్. సో దిస్ ఈస్ ద బేసిక్ ప్రోబ్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ అస్ డైరెక్ట్ ప్రోబ్. దీస్ ప్రోబ్స్ ఆర్ ద మోస్ట్ సింప్లెస్ట్ టైప్స్ ఆఫ్ ప్రోబ్స్. ఓకే, ఎట్ ద సిఆర్ఓ ఎండ్ దీస్ ప్రోబ్ టెర్మినేట్స్ విత్ ద లగ్స్ బనానా టిప్ ఆర్ అదర్ టైప్స్ ఆఫ్ టిప్స్. సో సిఆర్ఓ కి దీన్ని కనెక్ట్ చేసేటప్పుడు అది టైప్స్ ఏముంటాయంటే ఉండే టైప్స్ ని లగ్స్ అంటారు లేదా బనానా టిప్ అంటారు లేదా అదర్ టైప్ ఏదో వేరే టైప్స్ కూడా ఉన్నాయి. మనం ల్యాబ్ లో యూస్ చేసేదైతే లగ్. నెక్స్ట్ వైల్ ఎట్ ద టిప్ సచ్ ప్రోబ్స్ ఆర్ క్రోకడైల్ క్లిప్ ఆర్ అదర్ మీన్స్ ఆఫ్ కనెక్టింగ్ ఇట్ టు ద టెస్ట్ సర్క్యూట్. సో బ్రెడ్ బోర్డ్ కి కనెక్ట్ చేసేటప్పుడు మనం ఆ సిఆర్ఓ ప్రోబ్ కి ఏం చేస్తాము, రెడ్ లీడ్ బ్లాక్ లీడ్ కి వైర్ ని వూన్ చేసి కనెక్టింగ్ వైర్ ని వూన్ చేస్తాం కదా. సో వాటిని ఏమంటారంటే క్రోకడైల్ పిన్స్ అంటారు, క్రోకడైల్ క్లిప్స్. దీస్ ప్రోబ్ యూజెస్ ఎ షీల్డెడ్ కోయాక్సియల్ కేబుల్. ప్రోబ్స్ యూజెస్ ఎ షీల్డెడ్ కోయాక్సియల్ కేబుల్. సచ్ ప్రోబ్స్ డు నాట్ ప్రొవైడ్ ఎనీ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద ఇన్పుట్ ఇంపెడెన్స్ అండ్ హెన్స్ కాల్డ్ 1x ఆర్ 1:2 ప్రోబ్స్ ఆర్ డైరెక్ట్ ప్రోబ్స్. ఎందుకు డైరెక్ట్ ప్రోబ్స్ అంటాం అని చెప్పాను చూసారా, 1:1. మీరు ఎంత అయితే ఇంపుడెన్స్ ఉందో, ఇంపుడెన్స్ ఉందో అది ఆ సర్క్యూట్ కి ప్రొవైడ్ చేసేటువంటి ఇంపుడెన్స్ కూడా 1. సో ఇట్స్ దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ 1:1 ఆర్ 1x ఆర్ 1:1 ప్రోబ్స్.
అంటే ఏంటంటే దీని అర్థం మనం సర్క్యూట్ కి ఒక సిఆర్ఓ ప్రోబ్ ని కనెక్ట్ చేసినప్పుడు నేను ఏం చెప్పాను టు క్వాలిటీస్ ఉండాలి ఒకటి హై ఇంపిడెన్స్ ఉండాలి హై బ్యాండ్విడ్త్ ఉండాలి అని చెప్పాను సో ప్రోబ్ ని కనెక్ట్ చేసినప్పుడు ఈ ప్రోబ్ హై ఇంపిడెన్స్ ని సర్క్యూట్ కి ప్రొవైడ్ చేయాలి కానీ అలా ఏమి ప్రొవైడ్ చేయకుండా ఏదైతే ఇంపిడెన్స్ ఉందో అంతే ఇంపిడెన్స్ ని గనుక ఉంచేస్తే అంటే ఇంప్రూవ్మెంట్ ఏమీ లేకపోతే గనుక దాన్ని 1x ప్రోబ్స్ ఆన్ అంటారన్నమాట అంటే దే డిడ్ంట్ యాడ్ ఎనీ ఎక్స్ట్రా ఇంపిడెన్స్ టు ద టెస్ట్ సర్క్యూట్ ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ఇట్ ఫ్రమ్ ఓవర్లోడింగ్ ఆర్ డిస్టర్బింగ్ ద సర్క్యూట్ ఓకే సో దీస్ ఆర్ నోన్ యాజ్ డైరెక్ట్ ప్రోబ్స్ ద ఇన్పుట్ ఇంపిడెన్స్ ఆఫ్ సిఆర్ఓ ఈస్ జనరలీ హై అండ్ ఇట్ ఈస్ ఇంక్రీజ్డ్ బై యూజింగ్ ద ప్రాపర్ ప్రోబ్స్ టు అవాయిడ్ ద లోడింగ్ ఎఫెక్ట్స్ ఓకే సిఆర్ఓ యొక్క ఇన్పుట్ ఇంపిడెన్స్ యాక్చువల్ గా హైగానే ఉంటుంది కానీ మనం ప్రాపర్ ప్రోబ్స్ కనుక యాడ్ చేసాం అనుకోండి యూజ్ చేసాం అనుకోండి అప్పుడు దాని ఇన్పుట్ ఇంపిడెన్స్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది ఇన్పుట్ ఇంపిడెన్స్ ఎప్పుడు కూడా ఒక డివైస్ కానీ ఒక ఇన్స్ట్రుమెంట్ కానీ ఎప్పుడు హై ఉండాలని చెప్తాం అవుట్పుట్ ఇంపిడెన్స్ ఎప్పుడు తక్కువ ఉండాలని చెప్తాం ఇన్పుట్ ఇంపిడెన్స్ ఎందుకు హై ఉండాలంటే ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ లోడింగ్ ఎఫెక్ట్ బట్ యూజింగ్ దిస్ డైరెక్ట్ ప్రోబ్స్ దెర్ ఈస్ నో సచ్ ఇంప్రూవ్మెంట్ ఓకే బట్ వెన్ డైరెక్ట్ ప్రోబ్స్ ఆర్ యూజ్డ్ The stray capacitance of probe adds with the capacitance of oscilloscope. Impedance improve over the sarikada. Paiga e probes lo unde 20 stray capacitance in chestundante oscilloscope lo unde 20 capacitance ki add outundi. Okay? Oka vaipu input impedance ni increase cheyatledu. On the other hand, em chestundi? It is having some stray capacitance. So that stray capacitance is added with the capacitance of the oscilloscope. So ippudu ee two capacitances add avadam valla em avutundante high frequencies daggara total input reactance anedi takkuva ipothundi. Normal frequencies daggara kadu. High frequencies daggara adding of these stray capacitance of the probe with the capacitance of the oscilloscope what happens the total input reactance becomes very low okay so eppudaithe ee input reactance takkuva ipoyindo input impedance anedi kuda decrease aipothundi okay reactance eppudaithe taggindo input impedance kuda taggipothundi input impedance taggindi ante loading effect padutundi adi maatrame kaakunda circuit sensitive aipoyi unstable aipoyi it leads to oscillations If the circuit is not stable, then what happens? It leads to oscillate. Okay. Hence, these probes are limited at low frequencies only. And because may high frequencies degara direct probes ni use cheyamo. So direct probes kunna limitations enti direct probes extra ga high input impedance ni provide cheyavu. Daniki badaluga inka ఇంపెడెన్స్ డిక్రీస్ చేస్తాయి కాబట్టి ఇంపెడెన్స్ డిక్రీస్ అవ్వడం వల్ల సర్క్యూట్ అన్స్టేబుల్ అయ్యి ఆసిలేట్ అవుతుంది అందుకని హై ఫ్రీక్వెన్సీస్ దగ్గర డైరెక్ట్ ప్రోబ్స్ ని యూజ్ చేయము దే ఆర్ యూజ్డ్ ఫర్ స్మాల్ అప్లికేషన్స్ అండ్ చిన్న చిన్న అప్లికేషన్స్ కోసం యూజ్ చేస్తాము అది కూడా లో ఫ్రీక్వెన్సీస్ దగ్గర మాత్రమే యూజ్ చేస్తాం మరి ఈ డ్రాబ్యాక్ ని ఎలిమినేట్ చేయాలంటే ఏం చేయాలి దీనికి ఒక చిన్న మోడిఫికేషన్ చేస్తాం ఏంట చిన్న మోడిఫికేషన్ అంటే ఈ కోయాక్సియల్ కేబుల్ ఉంది కదా సో ఈ కోయాక్సియల్ కేబుల్ దగ్గర ప్రోబ్ హెడ్ దగ్గర ఏం చేస్తామంటే ఒక కార్బన్ రెసిస్టర్ ని సిరీస్ లో కనెక్ట్ చేస్తాం ఓకే సో ప్రోబ్ హెడ్ దగ్గర ఏం చేస్తాం సిరీస్ లో ఒక రెసిస్టర్ ని కనెక్ట్ చేస్తాం ఆ రెసిస్టర్ ఏంటి కార్బన్ రెసిస్టర్ ఓకే సో ఈ విధంగా కనెక్ట్ చేస్తే ఫామ్ అయ్యేటువంటి డైరెక్ట్ ప్రోబ్ నేమ్ అంటామంటే ఐసోలేషన్ ప్రోబ్ ఏమంటాం ఐసోలేషన్ ప్రోబ్ సో వాట్ ఇస్ మెంట్ బై ఎన్ ఐసోలేషన్ ప్రోబ్ ఇఫ్ ఏ కార్బన్ రెసిస్టర్ ఈస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ టు ద కోయాక్సియల్ కేబుల్ దెన్ ద డైరెక్ట్ ప్రోబ్ ఈస్ కన్వర్టెడ్ ఇంటు ఐసోలేషన్ ప్రోబ్ ఓకే సో ఇదేంటంటే డైరెక్ట్ ప్రోబ్ కంటే కాస్త పర్వాలేదు బట్ ఇది కూడా కంప్లీట్ గా ఆ డ్రాబ్యాక్ ని ఎలిమినేట్ చేస్తుందంటే చేయదు బట్ బెటర్ దెన్ డైరెక్ట్ ప్రోబ్ దీన్ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇన్పుట్ వేవ్ ఫామ్ ఏదైతే ఉందో ఆ ఇన్పుట్ వేవ్ ఫామ్ యొక్క యాంప్లిట్యూడ్ అట్లానే షేప్ లో కొద్దిగా మోడిఫికేషన్ వస్తుంది
ఓకే ప్యూర్ సైనుసాయిడల్ వేవ్ ఫామ్ ఇస్తే కనుక మనకి ప్యూర్ సైనుసాయిడల్ వేవ్ ఫామ్ సిఆర్ఓ మీద డిస్ప్లే అవ్వదు ఇఫ్ యు యూస్ ఎన్ ఐసోలేషన్ ప్రోబ్ దట్ ఈస్ ద డ్రాబ్యాక్ ఆఫ్ దిస్ ప్రోబ్ ఓకే సో వన్స్ వి విల్ గో త్రూ దీస్ పాయింట్స్ The shunt capacitance effect of direct probe at high frequencies can be reduced by placing a carbon resistor in series with the test leads. Such a probe is called isolation probe. But due to such modification also, there is slight reduction in the amplitude of the waveform and slight change in the shape of the input. So to avoid this, high impedance compensated probes are used. సో ఈ డ్రాబ్యాక్ నుంచి బయటకు రావడం కోసం మనం ఏం యూస్ చేయాలి ఏ టైప్ ఆఫ్ ప్రోబ్స్ యూస్ చేయాలి హై ఇంపెడెన్స్ కాంపెన్సేటెడ్ ప్రోబ్స్ ఆర్ యూస్డ్ సో దిస్ ఈస్ ద హై ఇంపెడెన్స్ ప్రోబ్ ఇంతకు ముందు ఉన్నదేమో 1x ఇదేమో 10x ఓకే సో దీస్ హై ఇంపెడెన్స్ ప్రోబ్స్ దట్ ఈస్ 10x ప్రోబ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్యాసివ్ వోల్టేజ్ ప్రోబ్స్ వీటికి ఉన్నటువంటి ఇంకొక పేరు ఏంటి ప్యాసివ్ వోల్టేజ్ ప్రోబ్స్ ఎందుకు ప్యాసివ్ వోల్టేజ్ ప్రోబ్స్ అంటున్నామంటే బికాస్ వీ యూస్ ప్యాసివ్ ఎలిమెంట్స్ లైక్ రెసిస్టర్స్ అండ్ కెపాసిటర్స్ ఇన్ ద ప్రోబ్ హెడ్ ప్రోబ్ హెడ్ లో మనం యూస్ చేసేది ప్రోబ్ హెడ్ ప్రోబ్ టిప్ లో మనం యూస్ చేసేటువంటి కాంపోనెంట్స్ ప్యాసివ్ కాంపోనెంట్స్ సో ప్యాసివ్ కాంపోనెంట్స్ అంటే ఏంటి ఇండక్టర్స్ కెపాసిటర్స్ రెసిస్టర్స్ ఇక్కడ అవి యూజ్ చేస్తాం కాబట్టి ఈ హై ఇంపెడెన్స్ ప్రోబ్ కి ఇంకొక నేమ్ ఏంటి అంటే ప్యాసివ్ వోల్టేజ్ ప్రోబ్ ఓకే సో వాట్ ఇస్ ద బేసిక్ ఫంక్షన్ ఆఫ్ ఎనీ ప్రోబ్ వాట్ ఇస్ ద బేసిక్ ఫంక్షన్ ఈస్ టు ప్రొవైడ్ హై ఇన్పుట్ ఇంపెడెన్స్ అండ్ హై బ్యాండ్ విడ్త్ సో హియర్ ద బేసిక్ ఫంక్షన్ ఆఫ్ దిస్ ప్రోబ్ ఈస్ టు ఇన్క్రీస్ ద ఇన్పుట్ ఇంపెడెన్స్ అండ్ రిడ్యూస్ ద ఎఫెక్టివ్ ఇన్పుట్ కెపాసిటెన్స్ ఆఫ్ అన్ ఆసిలోస్కోప్ Okay, so it has to increase the input impedance as well as to reduce the effective input capacitance of an oscilloscope. Okay, so this probe head uses a resistor and a capacitor combination. So probe head lo passive components untayi ani cheppanu kada. Ikkada probe head lo ee components untayi resistor and capacitor combination. The resistance R1 is shunted by an adjustable capacitor C1. So look at the diagram so this is the coaxial cable okay so left side unnademo circuit ki breadboard ki connect chesetundi breadboard ki connect chesedi or test circuit ki connect chestam input side to cro only chusara idi termination side ending side idi cro ki connect chestam సో ఇక్కడ మనం ఏం చేస్తాము ప్రోబ్ హెడ్ లో కనెక్ట్ చేస్తామని చెప్పాం కదా సో ప్రోబ్ హెడ్ లో ప్యాసివ్ కాంపోనెంట్స్ సో హియర్ ద రెసిస్టర్ ఆర్ వన్ ఈస్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ టు ద కెపాసిటర్ సి వన్ ఓకే సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్ ఆర్ వన్ 9 MΩ అండ్ ద వాల్యూ ఆఫ్ దిస్ కెపాసిటర్ ఈస్ అడ్జస్టబుల్ వన్ వీ హ్యావ్ టు డిజైన్ దిస్ వాల్యూ ఓకే నెక్స్ట్ సి టూ So C2 is nothing but the equivalent capacitance. The coaxial cable equivalent capacitance. This cable kada paina unnadi. This cable yokka equivalent capacitance C2. And this Rn is the internal resistance. Rn is the internal resistance of the probe. And Cn is the internal capacitance of the probe. So this is 1 MΩ and this is 20 pF. Okay. So this constitutes the input impedance. This must be high. So ee probe ni use cheyadam valla manaki adi 10 times etla increase avutundi impedance annadi. Direct probe etvanti impedance ni improve cheyaledu. Kani ee probe ni use chese manaki input impedance increase avutundanta 10 times. Adi etla? Okay. So here this is the, so ee figure A anedemo ప్రోబ్ యొక్క డయాగ్రము ఫిగర్ బి ఏంటంటే ఈక్వలెంట్ సర్క్యూట్ ఈ పైన ఉన్నటువంటి దీనికి ఈక్వలెంట్ సర్క్యూట్ మనం కింద తీసుకున్నాం సో ఒక బ్రిడ్జ్ లాగా కనెక్ట్ చేస్తాం సో బ్రిడ్జ్ లాగా కనెక్ట్ చేస్తే ఎలా కనెక్ట్ చేస్తాం చూడండి ఇక్కడ హియర్ ద రెసిస్టర్ ఆర్ వన్ ఈస్ కనెక్టెడ్ ఇన్ షంట్ విత్ ద కెపాసిటర్ సి వన్ సో హియర్ దిస్ ఆర్ వన్ అండ్ సి వన్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ద టూ ఆర్మ్స్ ఆఫ్ ద బ్రిడ్జ్ ఓకే
నెక్స్ట్ ఆర్ ఇన్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద ప్రోబ్ ఇది ఒక ఆర్మ్ లో తీసుకున్నాం బ్రిడ్జ్ అంటే ఫోర్ ఆర్మ్స్ ఉంటాయి కదా సో ఏ ఆర్మ్ లో ఏ ఏ కాంపోనెంట్ తీసుకుంటున్నాము చూడండి సో ఆర్ వన్ సి వన్ రెండు షంట్ లో ఉన్నాయి కాబట్టి ఈ రెండు అడ్జసెంట్ ఆర్మ్స్ లో ఇట్లా ఫిక్స్ చేసాం నెక్స్ట్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇస్ ఆర్ ఇన్ అండ్ టూ కెపాసిటర్స్ ఉన్నాయి మనకి ఒకటేమో ఈక్వలెంట్ కెపాసిటెన్స్ ఆఫ్ ద కోయాక్సియల్ కేబుల్ అండ్ ఈక్వల్ ఇంటర్నల్ కెపాసిటెన్స్ ఆఫ్ ద కేబుల్ రెండు ఉన్నాయి కదా సో సి ఇన్ ప్లస్ సి టూ ఈ రెండు కలిపి ఇంకొక ఆర్మ్ లో కనెక్ట్ చేస్తాం ఓకే సో మనకి బ్రిడ్జ్ బ్యాలెన్స్ అవ్వాలి అని అంటే ఇక్కడ ఉండేటువంటి పొటెన్షియల్ ఎక్స్ దగ్గర ఉండేటువంటి పొటెన్షియల్ వై దగ్గర ఉండేటువంటి పొటెన్షియల్ రెండు ఈక్వల్ అవ్వాలి నెక్స్ట్ మనకి ఫోర్త్ యూనిట్ బ్రిడ్జెస్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ బ్రిడ్జ్ ఎప్పుడు బ్యాలెన్స్ అవుతుంది బ్రిడ్జ్ బ్యాలెన్స్ అయినప్పుడు ఏ పొటెన్షియల్స్ ఎట్లా ఉంటాయి అనేది అంతా కూడా నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ లో వస్తుంది సో ప్రీవియస్ గా మీరు చదివారో లేదో నాకు తెలియదు కానీ బట్ ఇక్కడ నేను డైరెక్ట్ చెప్పేస్తున్నాను మనం బ్రిడ్జెస్ లో క్లియర్ గా చెప్తున్నాం సో ఒక బ్రిడ్జ్ బ్యాలెన్స్ అవ్వాలి అని అంటే ఇక్కడ ఉండేటువంటి పొటెన్షియల్ ఎక్స్ అనే పాయింట్ దగ్గర ఉండేటువంటి పొటెన్షియల్ వై దగ్గర ఉండేటువంటి పొటెన్షియల్ ఈ రెండు పొటెన్షియల్స్ కనుక ఈక్వల్ అయినప్పుడు బ్రిడ్జ్ బ్యాలెన్స్ అవుతుంది సో దట్ ఈస్ నోన్ యాజ్ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ సో ఇక్కడ మీరు చూడండి బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ ఎట్లా ఉందో చూడండి దిస్ ఈస్ రెసిస్టర్ ఆర్ వన్ ఈ రెండింటిని ప్రోడక్ట్ చేస్తాం అడ్జసెంట్ టర్మ్స్ ఆపోజిట్ టర్మ్స్ లో ఉన్నాయి కదా ఆర్ వన్ ఇంటూ నెక్స్ట్ ఎక్స్ ఓకే రియాక్టెన్స్ అనమాట ఎక్స్ ఇంటూ సి ఇన్ ప్లస్ సి టూ సి ఇన్ ప్లస్ సి టూ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ టర్మ్స్ ప్రోడక్ట్ ఆర్ ఇన్ ఇంటూ ఎక్స్ ఇంటూ సి వన్ సో దిస్ ఈస్ ద బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ సో ప్రోడక్ట్ ఆఫ్ ఆపోజిట్ ఆర్మ్స్ ఈక్వల్ అన్నమాట ఓకే సో దీన్ని మనం ఎలా రాసాం ఆర్ వన్ ఇంటూ రియాక్టెన్స్ ఎక్స్ రియాక్టెన్స్ కదా సో దీన్ని మనం ఎలా రాయొచ్చు ఆర్ వన్ బై ఒమేగా సి టూ ప్లస్ సిఇన్ ఈక్వల్ టు ఆర్ ఇన్ బై ఒమేగా సి వన్ సో ఆర్ వన్ బై ఎక్స్ రియాక్టెన్స్ నేను రాసాం డివైడెడ్ బై ఒమేగా సి టూ ప్లస్ సిఇన్ ఈక్వల్ టు ఆర్ ఇన్ బై ఒమేగా సి వన్ ఓకే సో ఈ ఒమేగా క్యాన్సిల్ అవుతుంది సో వీ కెన్ రైట్ ఆర్ వన్ సి వన్ ఈక్వల్ టు ఆర్ ఇన్ ఇంటూ సి టూ ప్లస్ సిఇన్ ఓకే ఈజ్ ఇట్ క్లియర్ దేర్ ఫోర్ ఎక్స్ అండ్ వై ఆర్ ఈక్వి పొటెన్షియల్ సో దిస్ పొటెన్షియల్ ఎక్స్ పొటెన్షియల్ అండ్ దిస్ వై పొటెన్షియల్ Therefore, x and y are equipotential and the effect of the probe is equivalent to placing a potential divider consisting of R1 and Rin across the input circuit. And the effect of the probe is equivalent to the potential divider placing of R1 and Rin. Is it clear? So the attenuation of the signal is 10:1 సో ఇక్కడ మన ఆర్ వన్ ఆర్ ఇన్ ని పొటెన్షియల్ డివైడర్ లాగా ప్లేస్ చేయడం వల్ల ఎక్స్ అండ్ వై ఈక్వి పొటెన్షియల్ అవ్వడం వల్ల మనకి ఇక్కడ అటెన్యుయేషన్ ఎంత వస్తుంది 10:1 అంటే 10 times మనకి అటెన్యుయేట్ అవుతుంది సో 10 times ఎట్లా అటెన్యుయేట్ అవుతుంది ఇది చూడండి నెక్స్ట్ ఆర్ వన్ ప్లస్ ఆర్ ఇన్ డివైడెడ్ బై ఆర్ వన్ ఈక్వల్ టు 10:1 ఓకే సో పొటెన్షియల్ డివైడర్ ఆర్ వన్ ఆర్ ఇన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి హియర్ ద అటెన్యుయేషన్ ఆఫ్ ద సిగ్నల్ ఈజ్ 10:1 సో 10:1 కాబట్టి ఇంపెడెన్స్ ఏమవుతుంది 10 times ఇంప్రూవ్ అవుతుంది ఓవర్ ఎ వైడ్ ఫ్రీక్వెన్సీ రేంజ్ దేర్ ఫోర్ ఇట్ ఈస్ కాల్డ్ ఎ కాంపెన్సేటెడ్ 10:1 ప్రోబ్ ఓకే సరే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి సర్క్యూట్ లో ఆర్ ఇన్ వాల్యూ తెలుసు 1 MΩ సిఇన్ వాల్యూ తెలుసు 20 pF ఆర్ వన్ వాల్యూ తెలుసు 9 MΩ నౌ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ సి వన్ సో ఇది ఎంత అడ్జస్ట్ చేస్తే మనకి డిజైర్డ్ ఇంపెడెన్స్ అనేది ప్రొవైడ్ అవుతుందో చూద్దాం సో ఇక్కడ ఏం చేద్దామంటే సి టూ వాల్యూ ఉంది కదా ఈ సి టూ వాల్యూని 105 pF తీసుకుందాం సో ఆర్ ఇన్ వాల్యూ 1 MΩ ఆర్ ఇన్ వాల్యూ 1 MΩ కదా సో ఆర్ ఇన్ వాల్యూ 1 MΩ నెక్స్ట్ సిఇన్ వాల్యూ 20 pF సి టూ వాల్యూ 105 pF అండ్ ఆర్ వన్ వాల్యూ 9 MΩ కనుక తీసుకుంటే
మనకి సి1 వాల్యూ మనం అడ్జస్ట్ చేయాల్సినటువంటి వాల్యూ ఎంత 13.88 పికోఫారడ్స్ ద వాల్యూ ఆఫ్ దిస్ కెపాసిటర్ ఓకే సో ఇఫ్ ద ఇన్పుట్ కెపాసిటెన్స్ ఆఫ్ ద సిఆర్ఓ రేంజ్ ఫ్రమ్ 15 to 50 పికోఫారడ్స్ ఇక్కడ సిఆర్ఓ కెపాసిటెన్స్ ఎంత తీసుకున్నాం 20 పికోఫారడ్స్ తీసుకున్నాం సో 15 నుంచి 50 పికోఫారడ్స్ వరకు గనక మనం C1 C2 వాల్యూని గనక సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు C1 వాల్యూ ఎంత ఉండాలి ఇట్ మస్ట్ బి బిట్వీన్ 13 టు 47 పికోఫారడ్స్ ఇట్ మస్ట్ బి బిట్వీన్ 13 టు 47 పికోఫారడ్స్ ఓకే సో బై యూజింగ్ దిస్ కాంబినేషన్ ఆఫ్ ది రెసిస్టర్స్ అండ్ కెపాసిటర్స్ ఇన్ ద ప్రోబ్ హెడ్ ద ప్రోబ్ ప్రొవైడ్స్ 10 times higher input impedance. Okay, so this is about passive probes. Now we will see active probes. So active probe means if we use active elements in the probe head, like transistors, cheppanu kada PZT gaani FET gaani use chesthe probe head lo, then it is called an active probe. The remaining anta same. Ikkada kuda internal resistance, internal capacitance untundi. So this is the termination and this is the probe tip that is connected to the circuit and the test. So ikkada manam em use chestunnam ee coaxial cable ki additional ga FET field effect transistor source follower ni alane bipolar junction transistor emitter follower ni use chestunnam. Okay, so this is the actual circuit inside the active probe. Probe head lo unde 20 circuit idi. So this is the FET. The FET. And this is BJT. Okay. So this is the coaxial cable and this is the termination connected to the oscilloscope and this whole thing is in the probe head. Okay, so ikkada manam FET source follower ni BJT emitter follower ni use chestunnam. Enti vaati yokka purpose? So FET is used as an active element to amplify the signal. So why FET is used here? It is used as an active element to amplify the signal. Next, the voltage gain of the FET source follower is unity. Source follower kada, so source follower kabatti gain unity ne untundi, but it provides a power gain due to which the input impedance increases. So even though the gain is unity, because it is a FET source follower, it can provide additional power gain. So due to this what happens? The input impedance increases. Our main aim is to increase the input impedance. So how it is provided? It is provided by the power gain. The output impedance of the FET source follower is very low. This eliminates the loading effect. Okay, so input impedance emo high, output impedance emo takku undi. So output impedance takku undadam valla em avutundante loading effect undadu. Atlane ee output impedance ganaka takku unte the device is ready to connect other device to it. ఓకే నాకు ఎక్కువ ఇంపెడెన్స్ ఉందనుకోండి, ఇంపెడెన్స్ మీన్స్ నథింగ్ బట్ ఒక రకంగా రెసిస్టెన్స్. సో ఎక్కువ రెసిస్ట్ చేసేస్తుంది అనుకోండి, వేరే డివైస్ వచ్చి దీంతో కపుల్ అవడానికి కుదరదు కదా. సో ఇక్కడ అవుట్పుట్ ఇంపెడెన్స్ తక్కువ ఉండడం వల్లనే మనం ఈ ఫెట్ అవుట్పుట్ ని తీసుకెళ్లి బీజేటీకి కనెక్ట్ చేయగలుగుతాం. ఓకే, సో ఎందుకు దీన్ని బీజేటీకి కనెక్ట్ చేస్తాం? ఇక్కడ మనకి పవర్ గెయిన్ ప్రొవైడ్ చేసిందేమో ఫెట్ సోర్స్ ఫాలోవర్. దెన్ వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ ద బీజేటీ? సో ఇన్స్టెడ్ ఆఫ్ కనెక్టింగ్ కేబుల్ డైరెక్ట్లీ టు సిఆర్ఓ ఫ్రమ్ ఫెట్ స్టేజ్, వన్ మోర్ స్టేజ్ ఆఫ్ బీజేటీ ఎమిటర్ ఫాలోవర్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్. దిస్ ఎమిటర్ ఫాలోవర్ డ్రైవ్స్ ద కేబుల్ అండ్ హెల్ప్స్ ఇన్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇంప్రాపర్ ఇంపెడెన్స్ మ్యాచింగ్. ఓకే, లోడింగ్ ఎఫెక్ట్ అనేది ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లం. ఎట్లానో ఇంపెడెన్స్ మ్యాచింగ్ కనుక సరిగ్గా లేకపోతే యూస్ చేసేటువంటి కాంపోనెంట్స్ మధ్యలో ఇంపెడెన్స్ అనేది మ్యాచ్ అవ్వాలి. సో ఆ ఇంపెడెన్స్ కనుక మిస్ మ్యాచ్ అయ్యింది అని అంటే దెన్ ఇట్ లీడ్స్ టు డిస్టార్షన్స్. సో ఆ విధంగా డిస్టార్షన్స్ రాకుండా ఫెట్ యాంప్లిఫైయర్ ఏదైతే అవుట్పుట్ ఇచ్చిందో దాన్ని సిఆర్ఓ వరకు ట్రావెల్ చేసేలాగా చేయడానికి కోసం మనం ఇక్కడ ఏం యూస్ చేస్తున్నాం? బీజేటీ ఎమిటర్ ఫాలోవర్ ని యూస్ చేస్తున్నాం. ఓకే, సో ఎమిటర్ ఫాలోవర్ కాబట్టి ఇట్ డజంట్ ప్రొవైడ్స్ ఎనీ ఎక్స్ట్రా గెయిన్. సో దిస్ ఈస్ అబౌట్ యాక్టివ్ ప్రోబ్స్ అండ్ దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ యాక్టివ్ ప్రోబ్స్.
So no signal attenuation. So small signals can be measured. Signal attenuation అనేది ఉండదు కాబట్టి small signals ని ఈజీగా measure చేయొచ్చు. It provides high input impedance, reducing the loading effect. Obviously, aim అదే కాబట్టి అదే provide చేస్తుంది. The capacitance of such probes is very low, of the order of 2 to 3 picofarads. మనం passive probes లో చూసాం ఎంత ఉంది, చాలా హై కెపాసిటెన్సెస్ ఉన్నాయి కదా, 15 to 50 picofarads, 13 to 47 picofarads ఇన్ ప్యాసివ్ ప్రోబ్స్. కానీ ఇక్కడ చూడండి యాక్టివ్ ప్రోబ్స్ లో ఇట్ ఈస్ ఓన్లీ 2 to 3 picofarads, విచ్ ఈస్ ద అడిషనల్ అడ్వాంటేజ్. నెక్స్ట్ హై ఫ్రీక్వెన్సీ, ఫాస్ట్ రైస్ టైమ్ సిగ్నల్స్ కెన్ బి క్లియర్లీ మెజర్డ్. ఓకే, హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ని అలానే ఫాస్ట్ రైస్ టైమ్ ఉన్న సిగ్నల్స్ ని క్లియర్ గా మెజర్ చేయొచ్చు. సో దిస్ ఈస్ అబౌట్ ద ప్రోబ్స్. సో యాక్టివ్ ప్రోబ్స్ చూసాం, ప్యాసివ్ ప్రోబ్స్ చూసాం. సో హై ఫ్రీక్వెన్సీస్ ని మెజర్ చేయాలంటే కనుక మనం యాక్టివ్ ప్రోబ్స్ ని యూజ్ చేస్తాం. స్మాల్ సిగ్నల్స్ ని, లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ని మెజర్ చేయాలంటే కనుక మనం ప్యాసివ్ ప్రోబ్స్ ని యూజ్ చేస్తాం. ఓకే, సో దీంతో ప్రోబ్స్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ దిస్ ఇస్ ద లాస్ట్ టాపిక్, అటెన్యుయేటర్స్. మనం సిఆర్ఓలో ప్రతిసారి కూడా వర్టికల్ యాంప్లిఫైర్ కి ముందు ఒక యాంప్లిఫైర్ ని, వర్టికల్ డిఫ్లెక్షన్ ప్లేట్స్ ముందు ఒక వర్టికల్ యాంప్లిఫైర్ ని, యాంప్లిఫైర్ కి ముందు అటెన్యుయేటర్ ని యూజ్ చేసాం. ప్రతి చోట అటెన్యుయేటర్ యూజ్ చేసాం. సో వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ దోస్ అటెన్యుయేటర్? ఓకే, సో అటెన్యుయేటర్స్ ఆర్ డిజైన్డ్ టు చేంజ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఇన్పుట్ సిగ్నల్ సీన్ ఎట్ ద ఇన్పుట్ స్టేజ్. సో వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద అటెన్యుయేటర్? ఇట్స్ ఫంక్షన్ ఈస్ టు చేంజ్ the magnitude of the input signal, okay, in order to fit the waveform in the screen of the CRO. సో మీకు యాంప్లిట్యూడ్ అనేది ఎక్కువ ఉండొచ్చు, యాంప్లిట్యూడ్ అనేది తక్కువ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ ఒక అబ్జర్వర్ సిఆర్ఓ స్క్రీన్ మీద వేవ్ ఫామ్ ని చూసేటప్పుడు ఆ వేవ్ ఫామ్ మొత్తం విజిబుల్ అవ్వాలి, ఫిట్ అవ్వాలి ఆ స్క్రీన్ కి. సో నెససరీ స్టెప్స్ అన్ని తీసుకుని చేసేది ఎవరు అంటే అటెన్యుయేటర్. సో ఎట్లా అంటే by adjusting on the front panel, or sometimes it is internally adjusted. Okay, so attenuators are designed to change the magnitude of the input signal seen at the input stage while presenting a constant impedance on all ranges at the attenuator input. So not only it changes the magnitude of the input signal, but it presents a constant impedance. So remember this point, constant impedance. The impedance must be constant all over the frequency range. Okay, so attenuator not only modifies the magnitude of the signal, but it provides constant impedance. Is it clear? Next, coming to the different types of attenuators, there are uncompensated attenuators, simple compensated attenuator, and switchable input attenuator. Three types of attenuators are there. First we will see the uncompensated attenuator. So it is very simple one, uncompensated attenuator. పేర్లోనే ఉంది, ఇందులో కాంపెన్సేషన్ ఏమీ ఉండదు. సో ఇది యాంప్లిఫైర్, ఇక్కడ యూస్ చేస్తుంది ఒక యాంప్లిఫైర్. ఈ యాంప్లిఫైర్ కి ముందు ఇన్పుట్ సెక్షన్, ఇన్పుట్ దగ్గర, సో ఇది యాంప్లిఫైర్ అనుకుంటే ఇది ఇన్పుట్, యాంప్లిఫైర్ తర్వాత ఉన్నది అవుట్పుట్. సో అవుట్పుట్ దగ్గర మనకి ఏమి ఉండదు, ఈ అటెన్యుయేటర్ సెక్షన్ అంతా కూడా ఇన్పుట్ సెక్షన్ లోనే ఉంటుంది. సో ఇన్పుట్ సెక్షన్ దగ్గర మీరు చూడండి, సో హియర్ ఈజ్ ఎ పొటెన్షియల్ డివైడర్, దిస్ ఇస్ 10K, 90K, 900K అండ్ 1 MΩ. ఓకే, సో దిస్ ఈస్ ద పొటెన్షియల్ డివైడర్ హ్యావింగ్ డిఫరెంట్ రెసిస్టర్ వాల్యూస్ అండ్ దిస్ ఈస్ ద ఈక్వలెంట్ ఇన్పుట్ కెపాసిటెన్స్ 10 pF. ఓకే, 10 pF. అండ్ నెక్స్ట్ హియర్ ఇది, ఇక్కడ ఫంక్షన్ స్విచ్ ఉంది. సో దిస్ ఫంక్షన్ స్విచ్ కెన్ బి కనెక్టెడ్ టు 1 వోల్ట్ ఆర్ ఏదర్ 10 వోల్ట్స్, ఆర్ ఇట్ మే బి కనెక్టెడ్ టు 100 వోల్ట్స్. మనకి అటెన్యుయేషన్ ఎంత కావాలి అనేది ఏ ఫంక్షన్ స్విచ్ యొక్క పొజిషన్ కనెక్ట్ చేసిన దాన్ని బట్టి, అది వోల్టేజ్ డివైడర్ కి కనెక్ట్ అవుతుంది, దాన్ని బట్టి మనకి రెసిస్టర్ వాల్యూ, కెపాసిటర్ వాల్యూ, ఆర్సి టైం కాన్స్టెంట్ వాల్యూ అనేది వస్తుంది. ఓకే, సో ఈ టైం కాన్స్టెంట్ చేంజ్ అయితే చాలు కదా మనకి అటెన్యుయేషన్ అనేది జరుగుతుంది. సో ద ఇన్పుట్ ఇంపెడెన్స్ యాజ్ సీన్ బై ద యాంప్లిఫైయర్ చేంజెస్ గ్రేట్లీ డిపెండింగ్ అపాన్ ద సెట్టింగ్ ఆఫ్ ద అటెన్యుయేటర్.
ఓకే ఇన్పుట్ ఇంపిడెన్స్ అనేది ఎట్లా చేంజ్ అవుతుంది ఈ ఫంక్షన్ స్విచ్ ని మనం చేంజ్ చేసి పొజిషన్ ని బట్టి మనకి ఇన్పుట్ ఇంపిడెన్స్ అనేది చేంజ్ అయిపోతుంది ఓకే సో దీని వల్ల ఏమవుతుంది ఆర్సి టైం కాన్స్టెంట్ అనేది ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అనేది దేని మీద డిపెండ్ అయ్యింది ఆర్సి టైం కాన్స్టెంట్ దేని మీద డిపెండ్ అయ్యింది ఇక్కడ ఈ ఫంక్షన్ స్విచ్ యొక్క పొజిషన్ బట్టి డిపెండ్ అయ్యింది सो मन फंक्षन स्विच पोजिशन चेंज चसा आरसी टाइम कांस्टेंट चेंज आरसी टाइम कांस्टेंट चेंज अवेदी फ्रीक्वेंसी रेस्पॉन्स चेंज सो ई फंक्षन स्विच पोजिशन चेंज वाल रूम पैरामीटर्स चेंज रावे इनपुट इंपेडेंस अने चेंज ओके इनपुट इंपेडेंस चेंज अवकूद कदा एटेन्यूएटर अंटे द इंपेडेंस मस्ट बी कांस्टेंट थ्रू आउट द फ्रीक्वेंसी रेंज అదే కదా మన మెయిన్ ఎయిమ్ సో వాట్ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ ద అటెన్యూయేటర్ ఇట్ మస్ట్ చేంజ్ ద మాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఇన్పుట్ సిగ్నల్ అండ్ ఇట్ మస్ట్ ప్రొవైడ్ కాన్స్టెంట్ ఇంపిడెన్స్ బట్ హియర్ ఇన్ దిస్ అన్కంపెన్సేటెడ్ అటెన్యూయేటర్ వెన్ ఎవర్ వి చేంజెస్ ద పొజిషన్ ఆఫ్ ద ఫంక్షన్ స్విచ్ ద ఇన్పుట్ ఇంపిడెన్స్ చేంజెస్ సో దట్స్ వై ఇట్ ఇస్ కాల్డ్ అస్ అన్కంపెన్సేటెడ్ అటెన్యూయేటర్ సో ఈ డ్రాబ్యాక్ ని ఎలిమినేట్ చేయడం కోసం మనం కొన్ని మోడిఫికేషన్స్ చేస్తాం ఈ సర్క్యూట్ కి సో చేయడం వల్ల ఈ అన్కంపెన్సేటెడ్ అటెన్యూయేటర్ ఏమవుతుందంటే కాంపెన్సేటెడ్ అటెన్యూయేటర్ అవుతుంది సో ఈ కాంపెన్సేటెడ్ అటెన్యూయేటర్ అంటే ఏంటంటే ప్రీవియస్ గా మనం ఇన్పుట్ సెక్షన్ దగ్గర చూస్తే మనకి ఓన్లీ వోల్టేజ్ డివైడర్ ఉంది అవునా సో ఇక్కడ ఏదైతే ఉంది పొటెన్షియల్ డివైడర్ ఉంది కదా సో అదే పొటెన్షియల్ డివైడర్ ఇక్కడ ఉంది దీనికి మనం అడిషనల్ గా చేసినటువంటి మోడిఫికేషన్ ఏంటంటే ఇక్కడ కెపాసిటర్ డివైడర్ కూడా యూస్ చేస్తున్నాం వాట్ వి ఆర్ డూయింగ్ హియర్ అడిషనల్లీ వి ఆర్ యూజింగ్ ఎ కెపాసిటివ్ డివైడర్ ఆల్సో సో ఈ కెపాసిటివ్ డివైడర్ ని యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే హై ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఏమవుతుంది హై ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ మోర్ దెన్ 100 మెగాహెర్ట్జ్ फ्रीक्वेंसी रेंज कंटे हाई गा बियॉन्ड उन्ने कोड़ मनो पर्फेक्ट गा मेजर चेयगलुगुतां इकड़ कैपेसिटिव वोल्टेज डिवाइडर नी यूज चेयडम वल्ल सो दैट्स वाई इट इज कॉल्ड अ सिंपल कॉम्पेंसेटेड अटेन्यूएटर ओके सो इंतकंटे इंका एक्कुव एक्सप्लेन चेयडानिकि एम उंडदु सर्क्यूट वेस्ते चालु सो द सेम थिंग एक्सप्लेन्ड हियर द रेसिस्टिव डिवाइडर अटेन्यूएटर कनेक्टेड टू एन एम्पलीफायर विद अ 10 पिकोफैरड इनपुट कैपेसिटेंस सो दिस इज द इनपुट कैपेसिटेंस 10 पिकोफैरड input capacitance if the input impedance of the amplifier is high the input impedance of the attenuator is relatively constant immaterial of the switching setting of the attenuator okay so if the input impedance of the amplifier is high in whatever position you may place the function switch but the impedance is constant the input impedance as seen by the amplifier changes greatly depending on the setting of the attenuator so sorry the uncompensated thing next last one switchable input attenuator so is switchable input attenuator ante previous ga meeru amplifier ki input section vaipu maatrame meeru voltage divider gaani capacitance divider gaani chusaru ee switchable input attenuator ki entante input side atlane amplifier ki output side kuda manaki potential dividers untayi okay so ఈ ఫంక్షన్ స్విచ్ ని మనం ప్లేస్ చేసుకున్నటువంటి పొజిషన్ బట్టి మనకి ఆర్సి టైం కాన్స్టెంట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి ఇన్పుట్ సైడ్ అవుట్పుట్ సైడ్ కూడా నెక్స్ట్ ఇక్కడ చూస్తే గనుక ప్రతిది కూడా 1 2 5 సీక్వెన్స్ అంటారు 1 2 5 సో 1 2 5 ఇక్కడ ఇది 100 200 500 10 20 50 1 2 5 మల్టిపుల్స్ లో ఉంటాయి ఓకే సో ఇది ఏంటంటే అనదర్ వెర్షన్ ఆఫ్ ద కాంపెన్సేటెడ్ అటెన్యూయేటర్ There is no much ఇంకేం లేదు దీని గురించి చెప్పడానికి సో అటెన్యూయేటర్స్ గురించి రాయాలంటే ఈ 3 టైప్స్ ఆఫ్ అటెన్యూయేటర్స్ ఉన్నాయి అని చెప్పి జస్ట్ 3 సర్క్యూట్ డయాగ్రమ్స్ వేసి ఒక్కొక్క పాయింట్ రాస్తే సరిపోతుంది ఓకే సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ CRO ప్రోబ్స్ అండ్ అటెన్యూయేటర్స్ సో వి కేమ్ టు ద ఎండ్ ఆఫ్ ద थर्ड यूनिट दट ऑसिलोस्कोप्स कंप्लीट ऑसिलोस्कोप्स रेपी क्लास नीचे ब्रिजेस फोर्थ यूनिट स्टार्ट ओके सो थैंक यू फॉर अटेंडिंग टुडेज़ क्लास यू मे लीव द क्लास नाउ